అన్నాడో ఎవడి నామస్మరణ వలన కేవలము శుభమే జరుగుతుందో వాడిని శివ అని పిలిచారు. మీకు నేను ఒక దేవాలయ ప్రాంగణంలో శివమహాపురాణ ప్రవచన సందర్భంలో మీకు ఒక విషయం విజ్ఞాపన చేస్తున్నాను. స్టోరీ బాక్స్ ఆర్యం. సత్యం, అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు. బహుశ మా దొరగారికి ఒక్కరికి తెలిసేమో, ఆయన నాకు పేరు జ్ఞాపకంలో లేదు. ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి, అంటే నా ఉద్దేశం ఇలాంటి బాధల్లో ఉన్న వాళ్ళందరినీ మా ఇంటికి వచ్చేసి నన్ను అడగమని కాదు. స్టోరీ బాక్స్ ఆర్యం వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో అన్నాడు. అంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి, టైం అయిపోతుంది, ఇప్పుడు నమస్కారం పెట్టి మాట్లాడడం ఎందుకు అక్కర్లేదు, నేనేం మాట్లాడను, ఒకసారి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. సరే చెయ్యండి, కానీ అది మీరు నమస్కారం ఒకసారి మిమ్మల్ని కొడతానన్నట్టుంది. ఎందుకంత భావన వ్యగ్రత అన్న, అంటే ఇవ్వాలే నా జీవితానికి చిట్ట చివరి రోజు, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది, అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందాం. స్టోరీ బాక్స్ ఒక్కరికే చెప్తున్నాను, మీరు ఎవరికీ చెప్పకండి, సాయంకాలానికి నేను ఉన్నాను. నేను అడిగిపోయింది నాకు చెప్పాడు రమావని, అది నేను తర్వాత పెడతాను ఆఫీస్కి, అవసరమైతే హాఫ్ డే సీఎల్ పెడతాను, కూర్చోండి 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 అని కూర్చోబెట్టాను. అంటే బాబా ఇలా మా ఇంటికి వచ్చేయమని ఆలోచించండి. కాబట్టి కూర్చుంటే ఎందుకు కలిగింది ఈ బాధ, ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ. నేనన్నా సరే ఒక పని చేయండి, ఆఖరి ప్రయత్నం వచ్చేయండి, మీరు దీక్షగా 42 రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు, ప్రదోష వేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి మీరు ఏమీ చెప్పకండి. మీరు చెప్పగలిగినంతసేపు శివాలయం అరుగు మీద కూర్చుని శివ 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 శివ, ఇదొకటే, ఒక 42 రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాన్ని అనుభవించి చూడండి అన్నారు. మీరు నమ్ముతారా, ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతి కొత్త మలుపు తిరిగిందండి, నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నేను సెటిల్ అయిపోతున్నానని చెప్పాడు. ఆ వ్యక్తే నాకు ఈ మధ్యనే మళ్ళీ ఫోన్ చేసి, కోటేశ్వరారు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానోనండి, ఒక్కసారి మీరేమైనా వరంగల్ వస్తారేమిటండి ఉపన్యాసాలకి, మీ దర్శనానికి వద్దాం అనుకుంటున్నాను, నేను కూడా కాకినాడ అన్నాడు. అయ్యా మీరు ఎప్పుడైనా కాకినాడ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడో తర్వాత వద్దరు, కానీ నేను వరంగల్ ఇప్పుడు ఇప్పుడు మాత్రం రావట్లేదు, నేను వరంగల్ వస్తే చెప్తాను, అప్పుడు మీరు నా దగ్గరికి వద్దరు కానీ తప్పకుండా దర్శనానికి అన్నాడు. కళ్యాణి అందులో అంటారే, ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సుందరకాండ. 100 ఏళ్ళు బతికిన వాడు శుభాన్ని చూస్తాడు, అందుకే తొందరపడి ఏదో సమస్య ఉందని ఆత్మహత్యలు చేసేసుకుంటాం ఇలాంటి మాటలు అనకూడదు. కాబట్టి చూడండి, శివుడు ఉద్ధరించగలడు అనడానికి ప్రత్యక్ష ప్రమాణం మనకే ఉంది కదా. శివం అంటే మంగళం, శోభనం, శ్రేయస్సు, కళ్యాణం, ఏ శుభము నీకు కావాలన్నా శివానుగ్రహముగానే వస్తుంది. శివానుగ్రహము కలిగితే నీ ఇంట సర్వమంగళములు జరుగుతాయి. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి శివానంద లహరిలో ఒక మాట అంటారు, అసలు శివ నిన్ను చూసి ఏదేదో అనుకుంటుంటే అసలు నీ స్వరూపం ఒక్కసారి ఆలోచించు. కరస్తే హే మాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే శిరస్థే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. శంకర నాకు శుభం ఈయన అడగడానికి నీకు నేనేమి ఇచ్చుమను. కరస్తే హే మాద్రౌ, ఒక చేతిలో నువ్వు మేరుపర్వతం బంగారు కొండ పట్టుకున్నావు, బంగారు కొండే నీకుంది, ఇంకేమి ఇవ్వను. గిరిశ నికటస్తే ధనపతౌ, గిరిశ ఓ శంకర నీ పక్కన నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఇలా నిలబడ్డాడు. నువ్వు ఎప్పుడు కుబేరా కొంచెం 2 రూపాయలు ఆయనే ఎప్పుడు ఏమైనా అడుగుతావేమో అని ఇలా నిలబడ్డా, ఆయన కోరిక తీరలేదు. గిరిశ నికటస్తే ధనపతౌ, కుబేరుడు నీ పక్కన ఉన్నాడు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే, నీ ఇంట కల్పవృక్షాలు, కామధేనువులు, రాసులు పోసి ఉన్నాయి. ఎన్ని కామధేనువులో ఎన్ని కల్పవృక్షాలో చింతామణులతో గోడలు కట్టారు నీ ఇంట్లో. పోన్లేవయ్యా ఇవన్నీ ఉన్నాయి కానీ నీకేదో మోక్షం ఇస్తాను, నీకేమైనా అనారోగ్యం వస్తే తగ్గిస్తానడానికి నీ యొక్క శిరస్సు మీద చంద్రబింబం ఉంది, చంద్రరేఖ ఉంది, కాబట్టి మోక్షం ఇచ్చే అధికారం నీకుంది, ఇంకా నీకు నేనేమి ఇవ్వను. ఆ నాది నాది అన్నది ఒక్కటి ఉంది నా దగ్గర, నీది కాదని నా దగ్గర ఉన్నది అన్నది ఏమిటో తెలుసా, కమర్థం దాస్యేహం భవతు భవదర్ నాది అని అస్తమానం నన్ను బంధనంలో పడేసే ఈ మనస్సు నీకు ఇచ్చేస్తా, బుచ్చేసుకో,
ఏదో రకంగా ఆయన పాదాల దగ్గర చేరడానికి శంకరాచార్యులు వారు మన కోసం చేసినటువంటి శ్లోకం కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః మమ నేను అన్న శబ్దం శంకరాచార్యుల వారి కోసం అండి. ఆయన అపరశంకరుడు మన కోసం. ఇది జగద్గురువుల యొక్క కారుణ్యం. కనుక అటువంటి శంకరుడికి మీరేమివ్వాలి? మీరేమివ్వక్కర్లేదు, కానీ మీరు ఇలా నమస్కరిస్తే చాలు. ఒక్కసారి శివ అంటే చాలు. అందుకు కదా మనం ప్రదోష వేళలో ఉపన్యాసం మొదలు పెట్టే ముందు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఒక్కసారి అనుసంధానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నాం. మీరు చూడండి, నేను ఇక్కడ మీకు ఒక గంభీరమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రస్తావన చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఆనందం వస్తే బాగుందండి. మీరు చెప్పింది శంకరుడు అంతటి గొప్పవాడే, ఇంతవరకు బాగుంది, కానీ ఇలా ఆయన ఎప్పుడూ మా కంటితో మేము చూడని రూపంలో ఉండడమేనా, లేకపోతే మాకు ఇంతకన్నా ఏమైనా గొప్ప ఒక ఉపకారం చేశారా? కళ్యాణం, భద్రం, శ్రేయం, శోభనం, శుభం, వీటన్నింటికీ అర్థం కేవలం శుభాలు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, బూరులు తింటుండడం, గారులు తింటుండడం, ఇవేనా? ఇంకేమైనా చెప్పారా శంకరుడు? ఇవే నా అర్థం, నేను ఇవే మీకు చేసి పెడుతుంటానని ఏమైనా అన్నారా? దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గంభీరంగా పట్టుకోవాలి. మీరు ఇది పట్టుకునే ప్రయత్నం చేస్తే శివపురాణం విషయంలో మీకు ఒక గొప్ప అవగాహన ఏర్పడిపోతుంది. కాబట్టి చెవులు రిక్కించి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. కదిలినటువంటి శివుని యొక్క స్వరూపాన్నే నటరాజమూర్తి అని పిలుస్తాం. ఎదర వ్యాఖ్యానం శివపురాణంలో వస్తుంది, అప్పుడు నేను నటరాజ తత్వం గురించి, చిదంబరం గురించి చెప్తాను. అప్పుడు విందురు కానీ ఇప్పటికి ఒకటి తెలుసుకోండి, తనలో తాను రమించిపోతున్నటువంటి శివుడు అలలు లేని సరస్సు. కాబట్టి తనలో తాను రమిస్తుంటాడు, కదలిక ఉండదు. ఇప్పుడు అదే శివుడు సృష్టికర్త స్థితి ప్రళయకర్తగా ఉన్నాడు అనుకోండి, కదులుతూ ఉంటాడు. ఈ కదిలినప్పుడు నటరాజు నాట్యం చేస్తుంటాడు. నటరాజు సృష్టి స్థితి ప్రళయకర్త అయి నటిస్తున్నప్పుడు పక్కన దగ్గరగా ఎవరైనా నిలబడతారా? నిలబడి అలా చూస్తూ పడిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నటరాజుని శ్రీ మహావిష్ణు అంతటి వారు అసుర సంజవేళలో మధ్యలో వహిస్తూ ఉంటారు, శంకరుడు నాట్యం చేస్తుంటే. కాబట్టి ఉట్టిన ఏమీ చేయకుండా స్పెక్టేటర్స్ పాస్ అని చెప్పి ఏమైనా ఇస్తారా? రేపాకి సుబ్బారావు సూర్యకళామందిరం ఇస్తే వెళ్ళి కూర్చున్న పాస్ పట్టుకుని మొదటి వరుసలో చాలా దగ్గరగా ఉట్టిన ఏ సహాయం చేయకుండా ఇలా చేతులు కట్టుకుని అబ్బా చాలా బాగా చేస్తున్నారండి అని ఇలా సంతోషంగా చూసేవాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా సభలో? అంటే శాస్త్రం అంది ఇద్దరున్నారు, ఇద్దరే చూస్తారు, అలాగా మిగిలిన వాళ్ళు పాండవమునందు సహాయం చేస్తుంటారు. ఆ ఇద్దరెవరో తెలుసా? ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. వీళ్ళిద్దరే చూస్తూ ఉంటారు. వ్యాఘ్రపాదుడి యొక్క శరీర అధోభాగం పులిగా ఉంటుంది, పతంజలి యొక్క శరీర అధోభాగం. పతంజలి ఆదిశేషుని యొక్క అంశ. ఈ పతంజలి వ్యాకరణానికి మహాభాష్యం చేశారు. ఈ పతంజలి 1000 నాలుకలతో సమాధానం చెప్పేవారు. ఒకనొకసారి ఈ పతంజలి మహర్షి దగ్గరికి శిష్యులు వచ్చి, అయ్యా మీ దగ్గర మేము వ్యాకరణం నేర్చుకోవాలనుకుంటున్నామని అడిగారు. పతంజలి మహర్షి అన్నారు, సరే మీకు 1000 మందికి నేను నేర్పుతాను ఏకకాలంలో, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో పాఠం చెప్పేస్తాను. మీకు ఉదాహరణకి వ్యాకరణం కొద్దిగా సంగీతంతో పోల్చండి, కొద్దిగా అమెరిక కోసం సంగీతం నేర్పేటప్పుడు బాగా కీర్తనల్లోకి వచ్చేసిన వాళ్ళకి, ఇంకా సరిగమ పదనిశాల్లో ఉన్న వాళ్ళకి ఫ్రమ్ ద లోవెస్ట్ రంగ్ టు ద హయ్యెస్ట్ రంగ్ కలిపి కూర్చోపెట్టి సంగీతం నేర్పడం కుదరదు. ఎందుకనంటే ఎవరికి వాళ్ళకే టైం ఉండాలి, వాళ్ళ స్థాయికి తగినట్టు వాళ్ళకి చెప్తూ ఉండాలి. వ్యాకరణ మహాభాష్యం చెప్పేటప్పుడు 1000 మంది 1000 రకాలైన ప్రశ్నలు వేస్తారు, 1000 మందికి ఒకేసారి జవాబు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు తాను ఎలా చెప్పాలి? తాను ఆదిశేషుడు కనుక శేషాంశతో చెప్పాలి, 1000 నాలుకలతో చెప్తాను. కానీ 1000 నాలుకలతో చెప్పినప్పుడు ఒక ప్రమాదం ఉంది, శేషాంశతో ఉంటాను, దానిలో విషపు గాలి కూడా వస్తుంది, ఎదురుగుండా కూర్చున్నవాడు బూడిదైపోతాడు. కాబట్టి తెర అడ్డం కడతాను. ఇది చిదంబరంలో జరిగిందండి యథార్థంగా. నేను ఒక తెర అడ్డం కట్టి లోపల నేను కూర్చుంటాను, మీరు బయట కూర్చోండి, నేను మీరు ప్రశ్నలు అడుగుతూ ఉండండి, నేను చెప్పేస్తుంటాను 1000 నాలుకలతో. ఒక్క నియమం, 1000 నాలుకలతో నేను కష్టపడి 1000 మంది శిష్యులకు సమాధానం చెప్పడానికి కూర్చుని ఉండగా ఎవడైనా సరే నేను పాఠం పూర్తయిందనే లోపల లేచి వెళ్ళిపోతే వాడు బ్రహ్మరాక్షసుడైపోతాడని చెప్పి
శాపం పెడుతున్నానన్నారు. 1000 మంది శిష్యులు కూర్చున్నారు. కొంతమందికి అసలు ప్రారంభంలోనే అనుమానాలు ఉంటాయి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇది మోక్షద్వారం, ఇందులో దూరితే మోక్షం వస్తుంది అన్నాం అనుకోండి, ఇది ఎవరు పెట్టారండి అంటాడు వెంటనే వాళ్ళు వచ్చారు. అసలు ముందు తెలుసుకోవడం కన్నా అనుమానాలు ఎక్కువ, అక్కడే పతనం ప్రారంభం. విన్నదాన్ని మననం చేసి దీన్ని మనం ఎంత అనుష్ఠానంలోకి తెద్దామని చూడకుండా మనం ఎన్ని అనుమానాలు ఇందులో తెచ్చేసుకుందాం అనేటప్పటికీ అది ఎప్పటికీ ఆగవు, మీకు ఎప్పటికీ ఆగవు అనుమానాలు. ఇప్పుడు ఏమైపోయింది, ఇందులో ఒకటికి అనుమానం వచ్చింది, ఏమిటో వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటున్నాడు. ఈ మాట వినగానే అసలు నాకు తోచడం మానేసింది, అసలు ఈయన మొదలెట్టే లోపలే కాసేపు బయటికి వెళ్ళి తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది, పాఠం మొదలెట్టే లోపల వచ్చేద్దామని ముందే వెళ్ళిపోయాడు. పాఠం మొదలెట్టేటప్పటికి వద్దాం కాస్త మనశ్శాంతి వస్తుంది, లేకపోతే ఈయన ఏమిటో లోపల నేను 1000 నాలుకలు అంటున్నాడు తెరెత్తకూడదు అంటున్నాడు, ఓర్నాయనో ఇదంతా ఏ గొడవగా ఉంటుందో, వెళ్ళిపోతే బ్రహ్మరాక్షసుడు అంటాడు, ముందే కాస్త తిరిగి వస్తే, అలా తిరిగి వచ్చేస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, అప్పుడు వచ్చి కూర్చుందాం పాఠానికని ముందే వెళ్ళిపోయాడు. అంటే ఎలా ఉంటారో చూడండి లోకం. ఇప్పుడు పతంజలి వ్యాఖ్యానం మొదలుపెట్టారు, 1000 నాలుకలతో చెప్పేస్తున్నారు ఆయన పాఠం. ఒక ఆయనకు అనుమానం వచ్చింది, ఏంట్రా 1000 మంది అడుగుతున్నాం, 1000 మందికి చెప్పేస్తున్నాడు సమాధానాలు, ఎలా చెప్తున్నాడరా ఈయన, తెరడ్డం కట్టాడు నేను చెప్తాను లేండి అన్నాడు, నిజంగా అసలు ఎలా చెప్పగలుగుతున్నాడో ఒక్కసారి చూద్దామని. చూడండి, సేవ చేస్తున్నారు పరమాత్మకేని, తెరడ్డం పెడితే ముందు వరుసలో కూర్చున్నవాడు తెరెత్తి చూస్తుంటాడు, ఎంత తప్పది అంటే అది కూడా భక్తి. కాబట్టి అలా ఆ పతంజలి అటు కూర్చుని ఉండగా ఒక శిష్యుడు ఏం చేశాడంటే మెల్లిగా తెరెత్తాడు, తెరెత్తి చూశాడు. చూసేటప్పటికి విషపు గాలి వాడు అక్కడి మీదకే పెడుతుందా, ఈ 999 మంది బూడిద అట్నుంచి ప్రశ్న ఆగిపోయింది. ఆగిపోగానే పతంజలికి అనుమానం వచ్చింది, ఏదో జరిగిందని ఆయన పాఠం ఆపి లేపి తెర తీసి చూశాడు, బూడిద రాసులు ఉన్నాయి. అరేరే చచ్చిపోయారా 1000 మంది అనుకున్నారు. ఇంతలో పాఠం వినడానికి కొంచెం మనశ్శాంతితో వద్దామన్నవాడు వచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అని అడిగారు ఆయన. అది నేను చెప్తాను కానీ వీళ్ళు ఏమిటంటే 999 బూడిద కుప్పలు ఏమిటండి అన్నాడు వాడు. వాడు బుర్ర మరీ పాడైపోయాడు. ఆయన అన్నారు, కంగారు పడకు, నేను ముందే చెప్పాను కదా తెరెత్తద్దని, ఎవడో ఎత్తాడు బూడిదైపోయారు. నేను నువ్వు మాత్రం ఒక్క శిష్యుడు మిగిలావురా, మీకు 1000 మందికి పాఠం చెప్తానన్నాను, కనీసం ఒక్కడే మిగిలావు, నీకు చెప్తాను పాఠం అన్నారు. వాడు హడిలిపోయాడు, అయ్యి బాబోయ్ పాఠమే అది. ఇప్పుడు పతంజలి అన్నారు, నీకేం చెప్పను, కంగారు పడకు, నీకు నేను అనుగ్రహించేస్తున్నాను, నీకు వ్యాకరణం అంతా భాషించేసింది, నీకు వచ్చేసింది వ్యాకరణ భాష. వింధ్యపర్వత శిఖరాల దగ్గర నిలబడ్డాడు. వింధ్యపర్వతానికి కిందకి దక్షిణ దేశం, పైకి ఉత్తర దేశం. పూర్వం ఔత్తరాహులు అంటే ఉత్తర దేశంలో వాళ్ళు వ్యాకరణం నేర్చుకోవడానికి దక్షిణానికి చిదంబరం వెళ్ళేవారు, చిదంబరం నుంచి ఉత్తరం పాటలీపుత్రానికి వెళ్తుండేవారు. అవంతి వెళ్ళడం కూడా ఉండేది ఉజ్జయిని. కాబట్టి ఆయన అక్కడ కూర్చుని పోయారు, పెద్ద రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. బ్రహ్మరాక్షసుడు కదా, బాగా వ్యాకరణం వచ్చింది, అందుకని ఇటుగా వస్తున్న వాళ్ళని ఆపేవాడు. ఆ రోజుల్లో వ్యాకరణం నేర్చుకోవాలి అంటే, ఆ రోజుల్లో ఏంటి యథార్థం అంటే, వ్యాకరణం నేర్చుకోవాలి అన్నా వేదం నేర్చుకోవాలి అన్నా ఉపనయనం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని గాయత్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందితే తప్ప వేదం చదవడానికి కానీ వ్యాకరణం చదవుకోవడానికి కానీ అర్హత ఇచ్చేవారు కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన ఉపనయనం అయిపోయినటువంటి బ్రహ్మచారులు నేర్చుకోవడానికి ఎడుతుంటే వాళ్ళని ఆపుతుండేవాడు. ఆపుతూ వ్యాకరణ సంబంధమై పతంజలికి మాత్రమే తెలుసున్న ఒక గంభీరమైన లోతైన ప్రశ్న అడుగుతుండేవాడు. పచ్చనేటటువంటి ధాతు ధాతువు మీద త అనబడేటటువంటి నిష్టాప్రత్యయం కలిస్తే పచ్చధాతువునకు నిష్టలో రూపం ఏ రకంగా వస్తుంది అని అడిగేవాడు. సాధారణంగా వ్యాకరణంలో దీన్ని తెలియని వాళ్ళు ఏమంటారంటే పక్వం అంటారు. వెంటనే పక్వం అనగానే ఆయన అనేవాడు, బాగా పక్వం అయ్యావురా ఈ జవాబు చెప్పని నోట్లో పడేసుకునేవాడు. రుచిగా వండబడ్డాడు అని, ఇప్పుడు నువ్వు పక్వం అయ్యావు అని తినేసి మళ్ళీ చెట్టెక్కి కూర్చునేవాడు. ఇలా చాలామంది బ్రహ్మచారులు తినేసాడు. తినేసి కూర్చుంటే గగ్గోలు పెట్టడం మొదలెట్టారు. ఈ బ్రహ్మచారి ఎవడో అక్కడ కూర్చున్నాడు బ్రహ్మరాక్షసుడు, వాడు వ్యాకరణ సూత్రం అడిగి తినేస్తున్నాడు. అయ్యయ్యో, వీడికి నేను యోగ్యుడైన వాడికి చెప్పరా అంటే వీడికి ప్రశ్న అడిగి తినేస్తున్నాడు. వీడికి నేనే వెళ్ళి శిష్యుడుగా మడిగా మళ్ళీ వీడి దగ్గర నేర్చుకుని వీడిని ఉద్ధరించాలి అని చంద్రశర్మ అన్న పేరుతో బ్రాహ్మణుడయ్యి ఆయన వచ్చారు. ఆయన వస్తుంటే మళ్ళీ ఈ ప్రశ్న అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, అది వ్యాకరణం అంతా రా అన్నాడు. కానీ ఉపాధి బ్రహ్మరాక్షస ఉపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ నేర్పుతానన్నాడు, స్కూల్లోనూ అక్కడ నేర్పను.
రావి చెట్టు మీద కూర్చుని నేర్పుతాను రా. స్టోరీ బాక్స్ ఆడియో నేర్పాలి. వ్యాకరణం పూర్వం వ్యాకరణ మంటపాలని శివాలయాల్లో ఉండేవి అక్కడే నేర్పాలి. కాబట్టి నీకు నేను రావి చెట్టు మీద నేర్పుతాను. రావి చెట్టు మీద కూడా ఎక్కడ చిటారి కొమ్మ మీద కూర్చుని నేర్పుతాను. అక్కడ కూర్చో. ఎక్కడ పడిపోతానో అని కునుకు రాకుండా బాగా వింటావు. చెప్పేవాడు బ్రహ్మరాజు చిటారి కొమ్మ మీద రావి చెట్టు మీద టైం ఇవ్వను. ఉత్తర క్షణం అడ్మిషన్ ఇచ్చేసాను నీకు. రా ఎక్కేద్దని చెట్టాను. అమ్మ బాబో ఇదో అఘాయిత్యం కింద ఉందని పాపం ఈ చంద్రశర్మ ఆయనతో పాటు చెట్టెక్కి చెట్టు చివారి కొమ్మ మీద కూర్చున్నాడు. ఈయన మహాభాష్యం చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఈ మహాభాష్యం రాసుకోవాలి. ఎక్కడ రాస్తాడు? రాయడానికి ఓ గంటమో ఓ తాటాకో తెచ్చుకోవడానికి టైం లేదు. అందుకని ఆయన రావ్యాకులు ఒక పుల్ల ముక్క ఒకటి తీసి తొడ చీరుకున్నాడు. చీరుకుని అందులోంచి వస్తున్న నెత్తిట్లో నెత్తుటిలో పుల్ల ముంచి ఒక్కొక్క రావాకు మీద భాష్యం రాసుకున్నాడు. 9 రాత్రులు 9 పగళ్ళు పతంజలి మహాభాష్యాన్ని చంద్రశర్మకి చెప్పాడు. శాపం విమోచనం అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు బ్రహ్మరాక్షసుడిగా ఇంతకాలం బతిగాక పూర్ణ వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఇంక నేను ఒక గురువు యొక్క పాదములను ఆశ్రయించి సన్యాస దీక్ష తీసుకుని నా జీవితాన్ని తరింపచేస్తుంటాని. శుకబ్రహ్మ యొక్క పాదములు పట్టుకుని గౌడపాదాచార్యుల వారైన వారు వారే. మనం శంకరాచార్యుల వారి గురు పరంపరలో గౌడపాదాచార్యుల వారిని చెప్తాం. ఎవరో తెలుసా అండి ఆ గౌడపాదాచార్యుల వారు? ఈ బ్రహ్మరాక్షసుడే గౌడపాదు అయ్యారు. గౌడపాదులై శుకబ్రహ్మ యొక్క పాదములు సన్యాస దీక్ష తీసుకుని గౌడపాదాచార్య పేరుతో ఉన్నారాయన. ఈ చంద్రశర్మ ఈ రావ్యాకుల మీద రాసుకున్న మహాభాష్యం అంతా ఓ బట్టలో మూట కట్టాడు. మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే పాపం 9 రాత్రులు 9 పగళ్ళు నిద్ర లేదు. అడవిలో ఒక చోట నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచో మేక వచ్చింది. ఇవేవో రావ్యాకులు బాగానే ఉన్నాయని ఆ మూటలో మూతెట్టి లాగేసి కొన్ని ఆకులు తీసి ఇప్పుడు ఆ వ్యాకరణంలో ఉన్న మహాభాష్యంలో పోయిన ఆకుల్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? అజభక్షిత భాష్యము అని పిలుస్తారు. మేక చేత తినబడిన భాష్యం అని పేరు. దాన్ని అది మేక తినేసి మిగిలిన మూట కట్టుకుని అడవిలో పడుకుంటే ఇబ్బందిగా ఉందని ఆయన ఒక ఊర్లోకి వచ్చి ఒక వైశ్యుడి ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయారు. 9 రాత్రులు 9 పగళ్ళు అన్నం లేదు, నిద్ర లేదు, శోషించిపోయింది నిద్ర లేదు. ఇంకా ఎంత గాఢ నిద్ర పట్టేసిందంటే ఆకలి కూడా చూసుకోకుండా నిద్రపోతున్నారు. ఆ వైశ్యుడికి ఒక కన్యారత్నం ఉంది. ఆ అమ్మాయి చూసి ఈయన నిద్దట్లోనే మరణిస్తాడేమో అని బెంగ పెట్టుకుని ఒక గొప్ప వైద్య చికిత్స చేసింది. ఇప్పుడు మనం ఆ సిలైన్లవి ఎక్కించాలంటే శరీరానికి సూదితో పొడిచి ఎక్కిస్తాం. మన ఆయుర్వేద శాస్త్రం అలా ఒప్పుకోలేదు. ఎందుకంటే పతంజలి మూడింటికి వ్యాఖ్యానం ఇచ్చారు. మనస్సు, వాక్కు, కాయము. మనస్సు కోసమని యోగ సూత్రాలు ఇచ్చారు ఆయన. వాక్కు కోసం వ్యాకరణం ఇచ్చారు. అలాగే మనస్సు, వాక్కు, కాయము, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చరకుడు యొక్క ఆయుర్వేద సూత్రాలకి భాష్యం చేశారు ఆయన. మూడింటికి భాష్యం ఇచ్చారు. ఆ పిల్ల వైద్య శాస్త్రంలో దిట్ట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే పెరుగన్నం బాగా మెత్తగా కలిపేసి ఈ పెరుగన్నాన్ని తీసుకొచ్చి ఒంటి నిండా పూసేసింది ఈ బ్రాహ్మణ పిల్లవాడికి, ఈ చంద్రశర్మకి. పెరుగన్నం తొందరగా రోమరంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపలికి వెళ్ళిపోయి ఈ పిల్లవాడికి బలం వచ్చింది. బలం వచ్చి 9 రోజుల భోజనం లేని స్థితి నుంచి శక్తిని పొందాడు. శక్తిని పొంది తెలివి వచ్చి అమ్మయ్యా సత్తువా వచ్చిందని ఆ మూట చూసుకున్నాడు. మూట ఉంది, మూట పట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే వైశ్యుడు ఎదురొచ్చాడు. ఏమయ్యా నిన్ను మా అమ్మాయి ఎందుకు బ్రతికించుకుందో తెలుసా? నీ చూడచక్కని రూపాన్ని చూసి బ్రతికించుకుంది. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఇదేమిటయా నాకు, నేనేదో సన్యాసం తీసుకుందామని వెళ్ళిపోతున్నాను, నువ్వు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటావేంటి? నే చేసుకోనన్నారు ఆయన. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఇలా కాదు, నువ్వు ఇంత ఉపకారం పొంది నా కూతురు మనస్సు భగ్నం చేసి వెళ్ళిపోతున్నావు కాబట్టి మనం రాజు దగ్గరికి వెడదాం తీర్పుకి పదన్నారు. సరే పదే చంద్రశర్మ వైశ్యుడు ఇద్దరు రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళారు. రాజుగారంత దూరం నుంచి పిల్లాడిని చూశారు. చూసి ఎందుకు వస్తున్నాడో తర్వాత అడుగుదాం కానీ ఎంత బాగున్నాడో ఈ పిల్లాడిని దగ్గరికి రాగానే నాకు ఒక్కతే కూతురయ్యా నీకు ఇచ్చి పెళ్లి చేసి సింహాసనం మీద కూర్చోపెడదాం అనుకుంటున్నాను, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నారు. రాజాజ్ఞ కాదంటే కుత్తుకు తీసేస్తాడు. అయ్య బాబోయ్ ఒక పిల్లే వద్దు అనుకుంటే ఇద్దరు పిల్లలు చుట్టుకున్నారేమిటండి నాకు అని ఈయన చెప్పేలోగానే మంత్రిని పిలిపించి ఈ పిల్లాడు ఎలా ఉన్నాడో అల్లుండి చేసుకుందాం అనుకుంటున్నానన్నారు. తేజోమూర్తి అండి ఇలాంటి వాడు ఉత్తరోత్తర సింహాసనం మీద కూర్చుంటే మన రాజ్యానికి ఇంకా ఎదురుండదు, తప్పకుండా పిల్లనిచ్చేయండి అన్నారు.
ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేస్తామన్నారు. అసలు నా గోడు వినేవాళ్ళేడు మహాప్రభో, నేను వైరాగ్యం ఉందిరా, నాకు నాకు పిల్లలొద్దు పెళ్ళొద్దు అంటే ఇద్దరు తయారు రాజభోగం కూడా వచ్చింది. వద్దు వద్దన్న వాడికి ఐశ్వర్యం, వద్దు వద్దన్న వాడికి నమస్కారాలు, పెట్టండి అన్నవాడికి పెట్టేవాడు కూడా అని ఆయన బాధపడుతుంటే మంత్రి గారు ప్రాజ్ఞుడు ఆయన అన్నాడు, ఏమండి బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరులను వివాహం చేసుకోవాలంటే ముందు బ్రాహ్మణ కన్యను చేసుకోవాలి, కాబట్టి ఉత్తమ కుల సంజాత అయిన ఒక బ్రాహ్మణ పిల్లని తెచ్చి ముందు పెళ్లి చేసి తర్వాత వీళ్ళిద్దరిని చేసేద్దాం అన్నారు. ఓహో ఇద్దరు ముగ్గురు కూడా అయ్యారేమిటి అనుకున్నాడు ఆయన. ముందు ఆయన గోడు వినేవాళ్ళు లేడు, బ్రాహ్మణ కాంతని తెచ్చారు, వైశ్యకాంతని తెచ్చారు, క్షత్రియ కాంతని తెచ్చారు, తాళి కట్టేవారు. ఆయన అన్నాడు, మీరు ఎలాగో ఇప్పుడు పెళ్ళొద్దంటే వినరు, ఆయన విండు, ఈయన విండు, ఈయన విండు, ఒక్క ఉపకారం చేయండి, మీకు నా తేజస్సు చూసి పొంగిపోతున్నారు కదా, మీ ముగ్గురి కుమార్తెల యందు నేను సంతానమును పొందుతాను, ముగ్గురికి కొడుకులు పుట్టగానే నేను సన్యాసానికి వెళ్ళిపోవడానికి నాకు అనుమతి ఇవ్వాలన్నాడు. తప్పకుండా అలాగే ఇస్తామన్నారు. ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు, ముగ్గురి యందు కుమారుల్ని కన్న తర్వాత సన్యాసం పుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈ చంద్రశర్మ. వెళ్ళిపోయినటువంటి వాడు వెళ్ళి 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 ఎవరు ఇతపూర్వం బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉండి తనకి మహాభాష్యమంతా చెప్పి సన్యాసం తీసుకుని శుకబ్రహ్మకి శిష్యుడిగా ఇవ్వాల గౌడపాదాచార్య స్వామి వారిగా ఉన్నారో ఆయన దగ్గరకే వెళ్ళి అయ్యా నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు. నీకు గోవింద పాదాచార్య నామంతో సన్యాసం ఇస్తున్నానని సన్యాసం ఇచ్చి సన్యాసనామం గోవింద పాదాచార్య, ఆయనకి సన్యాసం ఇచ్చి ఒక మాట చెప్పారు, నువ్వు నర్మదా నదీ తీరంలో ఈ రావి చెట్టు దగ్గర ఈ గుహలోనే కూర్చో, రాబోయే కాలంలో భారతదేశంలో 72 అవైదికమైన మతములు ప్రవేశిస్తాయి, 72 అవైదికమైన మతములను తన వాగ్ఝరితో కొట్టిపారయ్యగలిగినటువంటి ఒక మహాపురుషుడిగా పరమశివుడే శంకరాచార్య స్వామిగా ఆవిర్భవించబోతున్నాడు. ఆ శంకరాచార్యుల వారికి సన్యాసనామాన్ని ఇచ్చి తత్వోపదేశం చెయ్యడానికి నువ్వు గురువుగా ఉండు అని కూర్చోబెట్టారు. ఆ చంద్రశర్మే గోవింద పాదాచార్య స్వామి, ఆ గోవింద పాదాచార్య స్వామి శిష్యులే మన శంకర భగవత్పాదాచార్య స్వామి. ఇది గౌడపాద గోవింద పాదాచార్య శంకరాచార్య గురు పరంపర శివ